బేస్ ఎఫెక్ట్ అంటే ఏమిటి? మనం జీడిపిని క్యాలిక్యులేట్ చేసుకునేటప్పుడు, జనరల్గా జీడిపి యొక్క గ్రోత్ రేట్ని క్యాలిక్యులేట్ చేసుకునేటప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ 2021 క్యాలిక్యులేట్ చేస్తున్నాం అంటే మనం 2020 యొక్క రెఫరెన్స్గా పెట్టుకుంటాము. 2020 ప్రైసెస్ ఓవరాల్గా జీడిపి ఎంత, 2021 ఓవరాల్గా జీడిపి ఎంత, సో దీన్ని మనము క్యాలిక్యులేట్ చేసుకుంటాం, దీన్ని మనము క్యాలిక్యులేట్ చేసుకుంటాం. ఈ రెండింటి మధ్య తేడా ఎంతైతే ఉందో అదే గ్రోత్ రేట్గా చెప్తాము. కానీ ఒకవేళ 2020 ఉన్నటువంటి ప్రొడక్షన్ ఇప్పుడు కూడా ఉంది, కానీ ప్రైసెస్లో మాత్రమే చేంజ్ ఉంటే, సో అందువల్ల ప్రైసెస్లో మాత్రమే చేంజ్ ఉంటే ఆ ప్రైస్ ఎఫెక్ట్ని తీసేయడం కోసం ఒక బేస్ ఇయర్ని పెట్టుకుంటాము. 2020 అన్నది రెఫరెన్స్ ఇయర్ అంటాము, ఒక బేస్ ఇయర్ని పెట్టుకుంటాం. ప్రస్తుతానికి బేస్ ఇయర్ ఏది జీడిపి క్యాలిక్యులేషన్కి? 2011-12 అనేది బేస్ ఇయర్. ఈ 2011-12 యొక్క ప్రైసెస్తోనే 2021 జీడిపిని, 2021 యొక్క జీడిపిని క్యాలిక్యులేట్ చేస్తాము. అంటే కాన్స్టాంట్ ప్రైస్ వద్ద క్యాలిక్యులేట్ చేస్తాం. ఒకవేళ కనుక ఈ బేస్ అనేటటువంటి దాన్ని బట్టి ఈ జీడిపిలో ఓవర్ గ్రోత్ ఉన్నట్టు, ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఒక బేస్ ఇయర్ రెఫరెన్స్ కాకుండా ఓన్లీ లాస్ట్ ఇయర్నే దృష్టిలో పెట్టుకొని క్యాలిక్యులేట్ చేసాం అనుకుందాం, అప్పుడు కంపారిజన్కి వాడేటటువంటి ఇయర్లో, అంటే లాస్ట్ ఇయర్లో కోవిడ్-19 లాక్డౌన్ వల్ల ఎకానమీ విపరీతంగా పడిపోయింది, ఇప్పుడు కొద్దిగా గ్రోత్ ఉన్నా సరే ఎక్కువ అనిపిస్తుందా, ఎక్కువ గ్రోత్ రేట్ ఉంది అనిపిస్తుంది. అంటే ఒక వ్యక్తికి 90 వచ్చాయనుకోండి, 90 నుంచి 95 వచ్చినప్పుడు పెరగడమేమో గ్రోత్ పెరిగింది, కానీ పర్సంటేజ్ గ్రోత్ తక్కువ ఉన్నట్టు. అలా కాకుండా ఒక వ్యక్తికి 50 వచ్చేది 90 వచ్చింది, అంటే హ్యూజ్గా పెరిగినట్టు అనిపిస్తుంది. సో కంపారిజన్ మనకి లోగా ఉన్నప్పుడు మనకి గ్రోత్ రేట్ చాలా ఎక్కువ అనిపిస్తుంది. సో అటువంటి ఎఫెక్ట్నే బేస్ ఎఫెక్ట్ అంటాము. సో బేస్ ఎఫెక్ట్లో మరీ హై గ్రోత్ లేదా మరీ లో గ్రోత్ ఉన్న దాంతో కనుక ఇయర్ కంపేర్ చేసుకుంటే మనము దాన్ని బేస్ ఎఫెక్ట్ అని అంటాము, డిస్టార్షన్. సో జనరల్గా ఇది బేస్ ఇయర్ అంటే, ఇక్కడ బేస్ ఎఫెక్ట్ అంటే మనం మాట్లాడుతుంది ఈ రెఫరెన్స్ ఇయర్ని బేస్గా తీసుకున్నప్పుడు ఆ బేస్ అనేటటువంటిది మరి హై గ్రోత్ లేదా లో గ్రోత్ ఉన్నప్పుడు ఎకానమీ ఆర్ జీడిపి యొక్క క్యాలిక్యులేషన్ మీద అది ఎఫెక్ట్ చూపిస్తుంది. అందువల్లనే ఆ ఎఫెక్ట్ని బేస్ ఎఫెక్ట్ అని పిలుస్తాము. ఇయర్ 2021 బేస్ ఎఫెక్ట్ అనేటటువంటిది ఉండొచ్చు. ఈ 2020 రెఫరెన్స్ ఇయర్లో ఎకనామిక్ గ్రోత్ సరిగా లేకపోవడం వల్ల